హాయ్ గాయ్స్, చాలా మంది మార్టిన్ లూథర్ కింగ్ సినిమా చూసి రివ్యూ ఇవ్వమన్నారు భయ్యా. మీరు అడిగారు, నేను చేయకపోతే బాగుంటుంది కదా, ఎందుకంటే నేను ఎప్పుడో 4-5 డేస్ క్రితమే చూసాను ఈ సినిమా, బట్ రివ్యూ ఇవ్వడానికి టైం దొరకలేదు. ఎందుకు? బట్ ఫైనల్లీ ఇచ్చేస్తున్నా. ఇట్స్ బెటర్ లేట్ దెన్ నెవర్. రివ్యూలోకి వెళ్లే ముందు వెంకటేష్ మహాగారు, మీకు ఈ చెప్పులతో ఫ్యాంటసీ ఏంటి సార్? ఉమామహేశ్వర ఉగ్ర రూపంలో చెప్పుల చుట్టూ జరుగుతూ ఉంటుంది స్టోరీ. ఇప్పుడు ఈ సినిమాలో కూడా చెప్పుల చుట్టే దొరుకుతూ ఉంటుంది. హీరో ఏమో చెప్పులు కొట్టేవాడు. ఈ సినిమా ఎంత అథెంటిక్ గా ఉందంటే, వాష్రూమ్ సీన్స్ ఉంటాయి భయ్యా కొన్ని, ఆ వాష్రూమ్ సీన్స్ అప్పుడు నా ఫ్రెండ్ ముక్కు మూసుకున్నాడు భయ్యా, అంత అథెంటిక్ గా ఉంది సినిమా. ఈ సినిమా యాక్చువల్లీ మండేలా సినిమా రీమేక్ భయ్యా. మండేలా అని తమిళ్లో ఒక సినిమా వచ్చింది, అక్కడ యోగి బాబు హీరో, ఇక్కడ సంపూర్ణేష్ బాబు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మండేలా సినిమాకి చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి, నేషనల్ అవార్డు కూడా వచ్చినట్టుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈ సినిమా కాస్టింగ్ గురించి వస్తే, నరేష్ గారు ఉంటారు భయ్యా, ఆయన కాస్టింగ్ చాలా యాప్గా ఉంది, బాగా చేశారు ఆయన యాజ్ యూజువల్గా. వెంకటేష్ మహాగారు కూడా బాగా చేశారు, బట్ ఆయనకి తెలంగాణ డైలెక్ట్ అంత సెట్ అవ్వలేదు. సంపూర్ణేష్ బాబు గారు కామెడీ ఇమేజ్ని ఇంకా మర్చిపోలేకపోతున్నాను నేను. కొంచెం టైం పట్టింది ఆయన్ని ఈ క్యారెక్టర్లో ఊహించుకోవడానికి, బట్ ఆయన డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. హీరోయిన్ కూడా బాగా చేసింది. క్లైమాక్స్ ఇంకా ఇంటర్వెల్ సూపర్ భయ్యా. లాస్ట్లో మార్టిన్ లూథర్ కింగ్ వాయిస్ వస్తుంది, అది మ్యూజిక్లో బ్లెండ్ చేశారు, మస్తుంది. క్లైమాక్స్ దగ్గర నాకు కొంచెం కళ్ళలు నీళ్ళు తిరిగాయి. మంచి మెసేజ్ ఉంది భయ్యా సినిమాలో. ఒకవేళ మీరు మండేలా సినిమా చూడకపోతే ఈ సినిమా చూసేయండి, మీకు నచ్చుతుంది. ఒకవేళ మీరు మండేలా సినిమా చూసి ఈ సినిమా చూసుంటే మీకు సినిమా ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో నేను ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3 టమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఛానల్కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్. ఈ సినిమా యాక్చువల్లీ బాగానే ఉంది, కానీ ఎవరెందుకు చూడలేదు అర్థం కావట్లేదు. వెంకటేష్ మహాన్ చూసి రాలేదా జనాలు, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయో మీకు తెలిసే కామెంట్ చేయండి. ఎలాగో ఈ సినిమా థియేటర్స్లో లేదు భయ్యా, ఓటీటీలో వచ్చాక చూడండి ఇంకా.